గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అండి సుందరరాజు గారు. గుడ్ ఈవినింగ్ సుందరరాజు గారు. గుడ్ ఈవినింగ్ అండి. వెల్, ఇక ఈరోజు మార్కెట్స్ విషయానికి వస్తే దేశీయ బెంచ్ మార్క్ సూచీలు అయినటువంటి నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రెండు కూడా లాభాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ప్రధానంగా చూసినట్టయితే దేశీయ బెంచ్ మార్క్ సూచీ అయినటువంటి సెన్సెక్స్ వచ్చేసి ఈరోజు దాదాపు 240 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 35,165 పాయింట్స్ వద్ద ఈరోజు పాజిటివ్గా ముగిసింది. ఇంకా మరో కీలకమైనటువంటి సూచీ అనేటువంటి నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి ఈరోజు దాదాపు 83 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 10,688 పాయింట్స్ వద్ద ఈరోజు పాజిటివ్గా ముగిసినట్టు మనం చూస్తున్నాము. ప్రధానంగా చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి ఈరోజు దాదాపు ఇంట్రాడేలో 10,700 పాయింట్స్ ఈరోజు మనకి టచ్ చేసినట్టు మనం చూస్తున్నాము. ఇంకా మరో కీలకమైనటువంటి సూచి మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు దాదాపు 350 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. ఇక సెక్టార్ పరంగా చూసినట్టయితే ఆటో కావచ్చు, అలాగే క్యాపిటల్ గుడ్స్, అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ, అలాగే ఫైనాన్స్, మెటల్స్, బీఎస్సీ, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ విషయంలో చూసినట్టయితే చాలా వరకు ఒక కొనుగోళ్ల సందడి మనం చూస్తున్నాము. ప్రధానంగా చూసినట్టయితే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్లో ఈరోజు ఒక అవుట్ పర్ఫామ్ చేశానని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే బీఎస్సీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ చూసినట్టయితే దాదాపు 2.55% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ప్రధానంగా చూసినట్టయితే హిందుస్థాన్ పెట్రోలియం వచ్చేసి ఈరోజు దాదాపు 6% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. అలాగే భారత్ పెట్రోలియం వచ్చేసి 5%, గెయిల్ ఇండియా వచ్చేసి 4%, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 4%, క్యాస్ట్రోల్ ఇండియా 3% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ప్రధానంగా చూసినట్టయితే క్రూడ్ ఆయిల్ ధరలు వరుసగా 3 సెషన్లుగా పతనం బాట పట్టడంతో ఒక్కసారిగా మనకి ఆయిల్ కంపెనీస్కి సంబంధించినంత వరకు ఒక ర్యాలీకి కారణమైనట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా ఈరోజు మార్కెట్స్ని ఈరోజు లాభపరిచినటువంటి ప్రధానమైన స్టాక్స్ మనం చూసినట్టయితే సన్ఫార్మా వచ్చేసి దాదాపు ఒక 5% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. అలాగే టాప్ గెయినర్గా నిలిచింది సన్ఫార్మా. అలాగే హెచ్పిసిఎల్, బీపీసీఎల్, అలాగే గెయిల్, లూపిన్ లాంటి స్టాక్స్ కూడా ఈరోజు చాలా వరకు లాభపడ్డాయి. మరో స్టాక్స్ చూసినట్టయితే ఈరోజు ప్రధానంగా ఈరోజు మార్కెట్స్ని లీడ్ చేసినటువంటి స్టాక్స్ మనం చూసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, అలాగే ఎల్ఎన్టీ కావచ్చు, సన్ఫార్మా, అలాగే ఐటీసీ లాంటి స్టాక్స్ ఈరోజు లీడ్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసినట్టయితే బీఎస్సీ మిడ్ క్యాప్ సూచీ వచ్చేసి ఈరోజు దాదాపు 1.35% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. అలాగే బీఎస్సీ స్మాల్ క్యాప్ సూచీ వచ్చేసి ఈరోజు దాదాపు 1.6% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ఈరోజు మార్కెట్స్ని డ్రాక్ చేసినటువంటి ప్రధానమైన స్టాక్స్ చూసినట్టయితే ఐటీ స్టాక్స్ ఈరోజు చాలా వరకు మార్కెట్స్ని ఈరోజు సూచీలను డ్రాక్ చేసినట్టు చూస్తున్నాము. టెక్ మహీంద్రా వచ్చేసి టాప్ లూజర్గా నిలిచింది. అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్సిఎల్, టీసీఎస్, హిందాల్కో లాంటి స్టాక్స్ ఈరోజు చాలా వరకు సూచీలను డ్రాక్ చేశాయి. ముఖ్యంగా చూసినట్టయితే బీఎస్సీ ఐటీ ఇండెక్స్ వచ్చేసి 1.7% వరకు ఈరోజు ఒక షార్ప్ ఫాల్ అనేది మనం చూస్తున్నాము. ఇంకా మార్కెట్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు అందించేందుకు అండి సుందరరాజు గారు మనతో ఉన్నారు. సుందరరాజు గారు చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈరోజు మార్కెట్ క్లోజింగ్ చూస్తే కనుక స్ట్రాంగ్గానే కనిపిస్తుంది మనకి. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఓపెనింగ్లో 10,600 పైన ఓపెన్ అయ్యి ఆ తర్వాత స్లోగా పెద్ద వాలటిలిటీ లేకుండా స్టడీగా కంటిన్యూస్గా పెరుగుతూ ఇంచుమించు డే హై దగ్గరికి వెళ్ళింది. కాకపోతే ఇంట్రాడేలో 10,700 దాకా వెళ్ళి ఒక స్వల్ప రెసిస్టెన్స్ అనేది మనం చూస్తున్నాము. అక్కడ నుంచి ఒక చిన్న 20 పాయింట్స్ కరెక్షన్ చూసాము. బట్ అయినప్పటికీ మార్కెట్ స్టడీగానే ఉంది. మార్కెట్ ఈ 3 రోజుల్లో చూస్తే కనుక స్ట్రాంగ్ రీబౌండ్ బౌన్స్ బ్యాక్ అవ్వటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా మార్కెట్ స్టడీగానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 26,700 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కాబట్టి రేపున మనకి మార్కెట్లో 10,700 దగ్గర కొంచెం రెసిస్టెన్స్, అలాగే 26,700 బ్యాంక్ నిఫ్టీ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మార్కెట్ ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయినప్పటికీ ఒకసారి మనం గమనిస్తే ఈ 3 రోజుల్లో మన గురువారము, శుక్రవారము, ఇవాళ సోమవారము ఈ 3 రోజు ట్రేడింగ్ డేస్లో ఒక ఇన్స్టెంట్గా వీ షేప్లో రికవర్ అయింది. అంతకృతం చూస్తే కనుక ఒక 5 రోజులు గబగబడింది, అంతకృతం చూస్తే కనుక 5 రోజులు పెరిగింది. సో బాగా ఒక డబ్ల్యూ షేప్లో అప్ అండ్ డౌన్ బాగా ట్రేడింగ్ రేంజ్లో మూవ్ అవ్వటం మనం చూస్తున్నాము. హయ్యర్ లెవెల్లో 10,900 దగ్గర రెసిస్టెన్స్ వస్తుంది, 10,400-10,500 దగ్గర నుంచి సపోర్ట్ కనిపిస్తుంది. అంటే మార్కెట్లో బాగా వాలటిలిటీ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. మార్కెట్లో కొంచెం స్థిరమైన ట్రెండ్, మార్కెట్ కొంచెం కుదుటపడి కొంచెం ఒక సాఫ్ట్గా కొంచెం మూవ్ అయితే కనుక కొంచెం మనకి మంచి అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ స్టడీగానే ఉంది. బట్ హయ్యర్ లెవెల్లో కొంచెం మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర కొంచెం రీ పరీక్షకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తుంది.
వెల్ ఇక సెక్టార్ పరంగా చూసినట్టయితే ఈరోజు ఫార్మా స్టాక్స్ చాలా వరకు ఈరోజు అవుట్ పర్ఫామ్ చేశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ వచ్చేసి ఈరోజు దాదాపు 2.42% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా అరవిందో ఫార్మా ఈ ప్యాక్లో ఉన్న ప్రధానమైన స్టాక్స్ చూస్తే అరవిందో ఫార్మా వచ్చేసి మనకి 1.87% వరకు ఈరోజు లాభపడింది. అలాగే మరో స్టాక్ చూసినట్టయితే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ వచ్చేసి 1.36%, అలాగే లుపిన్ 4.95%, అలాగే పిరమిల్ ఎంటర్ప్రైజెస్ 2%, సన్ఫార్మా వచ్చేసి దాదాపు ఈరోజు 7% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. సార్ చెప్పండి, లుపిన్ చూసినట్టయితే ఈ స్టాక్ మనకి 52 వీక్స్ హైకి నుంచి కూడా దాదాపు కరెక్షన్కి గురవుతూ వస్తుంది. ప్రస్తుతం ఇప్పుడున్న ప్రైస్ పాయింట్ నుంచి మనం రికవరీ బాట పట్టినట్టు భావించవచ్చా ఈ స్టాక్? అలాగే ఈ ర్యాలీ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం టెక్నికల్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి లుపిన్కి సంబంధించినంతవరకు? లుపిన్ని చూస్తే కనుక మొన్న ఈ మధ్య మనం రిజల్ట్ రావడం ముందుస్తున్నాము. రిజల్ట్లో చూసిన తర్వాత లుపిన్లో కొంచెం ఒక వీక్నెస్ కనిపించినప్పటికీను, లాసెస్ కూడా ఈ కంపెనీ ప్రకటించినప్పటికీను కొంచెం లోయర్ రేట్ నుంచి బాగా రికవరీ అవ్వడం ముందుస్తున్నాము. అంటే లాసెస్ ఉన్నదానికన్నా కొంచెం, అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం బెటర్గా రావడంతో ఈ స్టాక్లో కొంచెం ఒక రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. అలాగే లుపిన్ ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఫార్మాలో ఉన్న ఈ స్టాక్ కొంచెం టెక్నికల్గా వీక్గా ఉన్న సంగతి మనందరికీ తెలిసింది. ఎంటైర్ ఫార్మా ప్యాక్ చూస్తే కనుక బాగా ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్సే. కాకపోతే ఈ 2-3 రోజులుగా చూస్తే కనుక కొంచెం రికవరీ రావటం మనం చూస్తున్నాం. లుపిన్ ఒకప్పుడు చూస్తే కనుక ఇంచుమించు 2,200 రూపాయల దగ్గర నుంచి మనకి 720 రూపాయల వరకు తగ్గటం మనం చూస్తున్నాము. 720 రూపాయల దగ్గర మొన్న ఒక సపోర్ట్ కనిపించింది. అలాగే మొన్న మార్చి ఎండ్లో కూడా చూస్తే కనుక 720 రూపాయల దగ్గర ఒక స్వల్ప సపోర్ట్ కూడా నుంచి రీబౌండ్ అవడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ 2 రోజుల మూమెంట్ చూస్తుంటే కనుక కొంచెం లోయర్ రేట్లో సపోర్ట్ తీసుకొని కొంచెం సస్టైన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఆన్ ద హోల్. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా ఉద్దేశంలో కొంచెం బెటర్ స్టాక్స్ ఉన్నాయి. కానీ లుపిన్ షార్ట్ టర్మ్ కొంచెం రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ 6 నెలలుగా చూస్తే కనుక ఒక్కొక్క మేజర్ కరెక్షన్ తర్వాత మనకు ఒక ఇంచుమించు ఒక 10% వరకు షార్ట్ టర్మ్ అప్ మూవ్స్ కూడా రావడం వస్తున్నాం. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా పోయిన జూలైలో చూస్తే కనుక ఈ స్టాక్ 920 రూపాయల్లో ఉన్నప్పుడు 1,050 రూపాయల వరకు పెరిగింది. మళ్ళీ మొన్న డిసెంబర్లో చూస్తే కనుక ఇంచుమించు 800 రూపాయల నుంచి 950 రూపాయల వరకు ఒక 15-20% వరకు పెరిగింది. అలాగే మొన్న మార్చి ఎండ్లో చూస్తే కనుక 730 రూపాయల నుంచి 830 రూపాయల వరకు, అంటే ఒక 15% వరకు పెరిగింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే కనుక 740 రూపాయల నుంచి ఒక 10% వరకు రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా లుపిన్ చూస్తే కనుక కొంచెం ఈ మధ్య లాస్ట్ 6 మంత్స్గా ప్రతి కరెక్షన్లను ఒక 10% రికవరీ వస్తుంది. కాబట్టి ఆ ప్యాటర్నే మళ్ళీ కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది లుపిన్లో. వెల్ ఇక ప్రధానంగా చూసినట్టయితే నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ సూచి వచ్చేసి ఈరోజు దాదాపు 2.69% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ప్రధానంగా పిఎస్యూ బ్యాంక్స్ సంబంధించినటువంటి అన్ని స్టాక్స్ కూడా ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసినట్టు మనం చూడవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే ఎస్బీఐ వచ్చేసి ఈరోజు దాదాపు 1.9% వరకు ఈరోజు లాభపడింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి 6%, అలాగే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 8%, ఇండియన్ బ్యాంక్ 5%, కెనరా బ్యాంక్ 4%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 4%, ఆంధ్ర బ్యాంక్ 4%. వరుసగా ఈరోజు ఈ ప్యాక్లో ఉన్న దాదాపు అన్ని స్టాక్స్ కూడా దాదాపు 2-5% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. సార్ చెప్పండి, ఎస్బీఐ చూసినట్టయితే ఈ స్టాక్ మనకు చూసినట్టయితే ప్రస్తుతం ఈ స్టాక్ ఒక 52 వీక్స్ హై నుంచి కూడా కరెక్షన్కి గురయ్యి ప్రస్తుతం ఈ స్టాక్ ఒక రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఈ రికవరీ ర్యాలీ ఏదైతే ఉందో ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? అలాగే ప్రస్తుత కరెంట్ ప్రైస్ పాయింట్లో ఎస్బీఐని పిక్ చేసుకునే అవకాశం ఉందంటారా? ఒకటి, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఒకసారి ఎస్బీఐ ఈ లాస్ట్ 1-2 వీక్స్గా 235 రూపాయల నుంచి 270 రూపాయల వరకు పెరిగింది. అంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 5-6% వరకు ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం అందిస్తున్నాం. ఈ మధ్య మనం చూస్తే కనుక ఎస్బీఐ మొన్న రిజల్ట్స్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇన్వెస్టర్లు అనలిస్టులు ఈ లాసెస్ని మనం పాజిటివ్గా తీసుకున్నారు. ఎలాగైతే లుపిన్లో లాస్ ప్రకటించిన తర్వాత రికవరీ అయిందో అలాగే ఎస్బీఐలో కూడా లాసెస్ ప్రకటించిన తర్వాత పాజిటివ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అన్ని పిఎస్సి బ్యాంక్స్ కూడా అన్ని చాలా వరకు పిఎస్సి బ్యాంక్స్ చూస్తే కనుక లాసెస్ విపరీతంగా ప్రకటించారు. ఇన్ఫ్యాక్ట్ 50,000 కోట్ల వరకు అన్ని పిఎస్సి బ్యాంక్స్ కూడా లాసెస్ వచ్చినట్టు కూడా అంచనాలు కూడా రావడం మనం చూసాము. కానీ ఓవరాల్గా చూస్తే కనుక నేను అనుకుంటాము బహుశా ఇది కూడా ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీ లాగే కనిపిస్తుంది. మనకి ఓవరాల్గా లాస్ట్ ఒక 2 ఏళ్ళుగా చూస్తే కనుక 2015, 2016, 2017
యావరేజ్గా చూస్తే కనుక పెద్ద రిటర్న్స్ ఇచ్చినట్టు కనిపించలేదు ఎస్బీఐ స్టాక్లో, ఒక ట్రేడింగ్ రేంజ్ మూమెంట్లో కనిపిస్తుంది. ఎస్బీఐ కాకపోతే 340 రూపాయల నుంచి 240 రూపాయల వరకు పడిన తర్వాత ఇప్పుడు ఒక స్వల్ప రికవరీ వస్తుంది. నా ఉద్దేశం మళ్ళీ ఈ స్టాక్ కూడా ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ రేంజ్ మనం చూస్తున్నాము. కొన్ని స్టాక్స్ బీట్ అండ్ రౌండ్ స్టాక్స్, కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా ఒక లాంగ్ టర్మ్ కోసం అప్ ట్రెండ్లో ఉండకపోయినా ఒక షార్ట్ టర్మ్ అంటే నెల రోజుల్లో ఒక 10% 15% 2 మంత్స్లో 15-20% పెరగడం చూస్తున్నాం. సో అటువంటి కోవకి చెందిన స్టాక్ లాగే కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీ 290 ఆ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉందనిపిస్తుంది. వెల్, ఇక ఈరోజు ఆటో స్టాక్స్లో చూసినట్టయితే ఆటో స్టాక్స్లో ఈరోజు కొనుగోలు సందడి నెలకొన్నట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసినట్టయితే నిఫ్టీ ఆటో సూచి వచ్చేసి ఈరోజు దాదాపు 1.14% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ప్రధానంగా ముఖ్యంగా చూసినట్టయితే టాటా మోటార్స్ వచ్చేసి 0.73% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. అలాగే టీవీఎస్ మోటార్స్ వచ్చేసి 3.85%, అలాగే మదర్స్ అండ్ సుమి వచ్చేసి దాదాపు 2.20% వరకు ఈరోజు లాభపడింది. ఇక ముఖ్యంగా మరిన్ని స్టాక్స్ మనం చూసినట్టయితే ఐషర్ మోటార్స్ కావచ్చు, అలాగే భారత్ ఫోర్జ్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్ అనే స్టాక్స్ కూడా ఈరోజు దాదాపు 1-2% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. సార్ చెప్పండి, మదర్స్ అండ్ సుమి గురించి చూసినట్టయితే కూడా ఈ స్టాక్ మనం గమనించినట్టయితే ఈ స్టాక్ కూడా దాదాపు 52 వీక్స్ హై నుంచి కూడా కరెక్షన్కి గురవుతూ వస్తుంది. ఈ స్టాక్ ప్రస్తుత ప్రైస్ పాయింట్ని మనం మదర్ సుమికి సంబంధించినంత వరకు యాడ్ చేసుకునే అవకాశం ఉందంటారా? ఓవరాల్గా మదర్స్ అండ్ సుమి చూస్తే కనుక మంచి స్టాక్ అనుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత మదర్స్ అండ్ సుమి అంత ఆశాజనకంగా మార్కెట్ తీసుకోలేదు, మార్కెట్ కొంచెం డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మదర్స్ అండ్ సుమి స్టాక్ కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురవటం మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఒకసారి షార్ట్ టర్మ్ మూమెంట్ ఒకసారి మనం చూస్తే 350 రూపాయల నుంచి 290 రూపాయలు 300 రూపాయల వరకు పడిన ఈ మదర్స్ అండ్ సుమి స్టాక్ 300 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకుంది. మొన్న మార్చ్ ఇంత కూడా మనం అనుకున్నాం, మార్చిలో కూడా 300 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకుంది. అలాగే పోయిన జూన్ జూలైలో కూడా చూస్తే కనుక అంటే 2017లో చూస్తే కనుక ఇదే ఏడాది టైంలో 300 రూపాయల దగ్గర ఒక చాలా కాలం కన్సాలిడేషన్ అయ్యి అక్కడ నుంచి ఒక ర్యాలీ వెళ్ళటం మనం చూస్తున్నాం. ఓవరాల్గా మదర్స్ అండ్ సుమి చూస్తే కనుక టెక్నికల్గా ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది కాబట్టి ఈ సపోర్ట్లో నుంచి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ మధ్య మదర్స్ అండ్ సుమి కూడా ఒక మేజర్ డీల్ కుదుర్చుకోవడం చూసాము. అనలిస్టులు అందరూ కూడా ఈ డీల్ మీద పాజిటివ్గానే అంచనాలు కూడా వేయటం మనం చూస్తున్నాం. సో మదర్స్ అండ్ సుమి నేను అనుకోవటము షార్ట్ టర్మ్లో 400 రూపాయల నుంచి పడి 300 రూపాయలకి అంటే ఎగ్జాక్ట్గా ఒక 25% వరకు కరెక్షన్ వచ్చింది. 25% కరెక్షన్ తర్వాత ఈ లెవెల్లో కుదిరిపడుతుంది. ఓకే, షార్ట్ టర్మ్లో ఈ లెవెల్లో క్లోజర్ టు 310 లెవెల్స్లో మదర్స్ అండ్ సుమి బై అనుకోవచ్చు. ఎంబడే 3% కింద అంటే 300 రూపాయల కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. వెల్, ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసినట్టయితే ఎన్టీపీసీ వచ్చేసి ఈరోజు దాదాపు ఇంట్రోడేలో 2.75% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పాజిటివ్ న్యూస్ను మనం గమనించినట్టయితే Q4 ఎర్నింగ్స్లో నెట్ ప్రాఫిట్ వచ్చేసి దాదాపు 40% వరకు ఈరోజు హైక్ మనకు చూస్తున్నాము ఎన్టీపీసీకి సంబంధించినంత వరకు. అలాగే రెవెన్యూ గ్రోత్ కూడా దాదాపు 13%గా నమోదైనట్టు Q4 రిజల్ట్స్లో మనకి అర్థమవుతుంది. అలాగే ఎబిటా వచ్చేసి దాదాపు 8.2%గా నమోదైనట్టు చూస్తున్నాము. దీంతో ఈ స్టాక్లో ఒక్కసారిగా ర్యాలీ ఈరోజు ఒక బలమైన ర్యాలీ మనం 2.75% వరకు ఈరోజు ఇంట్రాడేలో నమోదు చేసినట్టు మనం గమనించవచ్చు. సార్ చెప్పండి, ఎన్టీపీసీకి సంబంధించినంత వరకు మనకి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంట? ఓవరాల్గా ఎన్టీపీసీ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మిగతా స్టాక్స్ లాగా ఈ పవర్ జనరేషన్ స్టాక్ కూడా కంటిన్యూస్గా తగ్గటం అందిస్తున్నాం. అలాగే లాస్ట్ 1 ఇయర్గా చూస్తే ఏడాది బట్టి చూస్తుంటే కనుక 2017లో పెద్ద రిటర్న్స్ ఏమీ కనిపించలేదు, ఒక ట్రేడింగ్ రేంజ్లో మోవటం చూస్తున్నాము. ఇంచుమించు ఇదే రేటు 180 రూపీస్ 190 రూపీస్ దగ్గర ట్రేడ్ అవడం అందిస్తున్నాం. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక పెద్ద ఎక్స్పెన్సివ్గా కనిపించట్లేదు, చీప్గా కనిపించట్లేదు, ఒక నార్మల్గా కనిపిస్తుంది. మొన్న Q4 రిజల్ట్స్ చూస్తే కనుక ఎన్టీపీసీ దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్గా రావడంతో ఈ స్టాక్లో కొంచెం ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక పాజిటివ్ సెంటిమెంట్ నెలకొల్పుంది. ఈ మధ్య చూస్తే కనుక ఎన్టీపీసీ షార్ట్ టర్మ్లో 180 రూపీస్ నుంచి 160 రూపీస్ వరకు పడి కొంచెం టెక్నికల్గా ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక 160 రూపీస్ దగ్గర గత 6 నెలలుగా కన్సాలిడేషన్ అయ్యి ఒక బేస్, ఒక బాటం ఏర్పడింది. ఈ బాటం లెవెల్లో చూస్తే కనుక రిజల్ట్స్ కూడా బాగా వచ్చింది. సో ఓవరాల్గా ఎన్టీపీసీ ఈ లెవెల్లో ఒక షార్ట్ టర్మ్ బై అనుకోవచ్చు. క్లోజర్ టు 165 లెవెల్స్లో స్టాప్ లాస్ ఎంబడే 160 కింద షార్ట్ టర్మ్ బేసిస్ మీద పెట్టుకోవాలి.
ఇక హోటల్ స్టాక్స్ విషయానికి వస్తే హోటల్ స్టాక్స్లో ఈరోజు ఒక మంచి ర్యాలీ నడిచిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే ఇండియన్ హోటల్స్కి వచ్చేసి ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 6% వరకు ఈరోజు 6.73% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా Q4 రిజల్ట్స్కి సంబంధించినంత వరకు ఇండియన్ హోటల్స్కి సంబంధించి ఒక పాజిటివ్ వార్త మనం చూస్తున్నాము. రెవెన్యూస్ వచ్చేసి దాదాపు కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ దాదాపు 8.7% వరకు హైక్ అయినట్టు మనం గమనించవచ్చు. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసి దాదాపు 88% వరకు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము ఇండియన్ హోటల్స్కి సంబంధించిన. దీంతో ఈరోజు దాదాపు అన్ని హోటల్ స్టాక్స్లో కూడా ఒక బలమైన ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. రాయల్ ఆర్చిడ్ హోటల్స్ వచ్చేసి ఈరోజు దాదాపు 5% వరకు ఈరోజు పెరిగినట్టు మనం చూస్తున్నాము. అలాగే టాస్ జీవిక హోటల్స్ వచ్చేసి 5%, అలాగే ఏషియన్ హోటల్స్ వచ్చేసి 4%, లెమన్ ట్రీ హోటల్స్ వచ్చేసి 4%. ఇలా వరుసగా దాదాపు అన్ని స్టాక్స్ హోటల్ ర్యాలీకి సంబంధించి హోటల్ సెక్టర్కి చెందినటువంటి దాదాపు అన్ని స్టాక్స్ కూడా ఈరోజు ఒక మంచి ర్యాలీలో పార్టిసిపేట్ చేశారని చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి, హోటల్ స్టాక్స్కి సంబంధించినంత వరకు మనకి బెటర్ పిక్స్ ఏమిటంట, అలాగే ఇండియన్ హోటల్స్కి సంబంధించినంత వరకు దీని వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంట? ఇండియన్ హోటల్స్ చూస్తే కనుక పెద్ద లైమ్లైట్లో కనిపించలేదు, పెద్ద మార్కెట్కి ఫేవరెట్ సెక్టర్ లాగా హోటల్ స్టాక్ కనిపించలేదు. ఎందుకంటే వీటి గ్రోత్ అనేది కొంచెం జనరల్గా ఫిక్సర్గాను కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. ఇండియన్ హోటల్స్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూస్తే కనుక గ్రోత్ పెద్ద గొప్పగా కనిపించలేదు. కాకపోతే వీళ్ళు డెట్ కూడా బాగా తగ్గించుకోవడం మనం చూసాము. అలాగే ఓవరాల్గా మనకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బ్రోకర్ మన రిజల్ట్స్ బాగా రావడంతో HSBC కూడా ఈ ఇండియన్ హోటల్ స్టాక్ని హై టార్గెట్స్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా ఇండియన్ హోటల్ చెప్పాలంటే కొంచెం ఫండమెంటల్గా ఓకే అనుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే కనుక 155 రూపాయల నుంచి 135 రూపాయల వరకు పడిన స్టాక్.